పవన్ కళ్యాణ్ గారి స్టైల్ వేరు ఆయన సినిమాల్లో చూపించే స్టైల్కే చాలామంది ఫిదా అయిపోతూ ఉంటారు ఇక జనసేన పార్టీ పెట్టాక ఆయన చేతికి వచ్చిన గ్లాస్ సింబల్ ఏదైతే ఉందో అది మరింత మాస్ స్టైల్ని పెంచేసిందనే చెప్పాలి ఎందుకంటే ఆ గాజు గ్లాసు అనేది ఆ టీ గ్లాస్ ఏదైతే ఉందో అక్కడే అర్థమవుతుంది ఆయన సామాన్యులకి అతి సామాన్యులకి చాలా దగ్గరగా ఉండే పార్టీ ఇదని చెప్పి అప్పట్లో చాలా ఇదిగా చెప్పుకున్న పరిస్థితి కానీ ఇప్పుడు ఆ గ్లాస్ సింబల్ ఉందా లేదా జనసేన పార్టీకి తాజాగా కొన్ని అంశాలు తెర మీదకు వస్తున్నాయి ఒక రకంగా ఈ గ్లాస్ సింబల్ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక ఊహించని షాక్ తగిలింది అనేది ఎందుకు అంటే ఖచ్చితంగా అంటే ఈ పార్టీ గుర్తు గాజు గ్లాస్ అయితే ఇక మీదట జనసేన అభ్యర్థులు కేటాయించే అవకాశం లేదు అనేది అంటే ఉన్న అవకాశాన్ని అనుసరించి అప్పుడు కేటాయిస్తారా లేదని అప్పుడు నిర్ణయం తీసుకుంటారు అనేది దానికి కూడా కొంత టైం ఉందంట అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే కొన్ని సింబల్స్ పార్టీలకు సంబంధించిన కొన్ని సింబల్స్ని ఎన్నికల సంఘం తొలగించింది జనసేనతో పాటు ఎంసీపీఐ అలాగే ఇండియన్ ప్రజా పార్టీ ప్రజాబంధు పార్టీ హిందుస్థాన్ జనతా పార్టీ ఇలాగ కొన్ని పార్టీలు తమ గుర్తుల్ని కోల్పోయాయి వాస్తవానికి జనసేన విషయానికి వస్తే గతేడాది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అంటే హైదరాబాద్లో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో కనీసం పది శాతం సీట్లకు పోటీ చేయని కారణంగా ఈ పార్టీల కామన్ గుర్తులను ఎన్నికల సంఘం తొలగించింది అనేది తాజాగా వెలుగులోకి వస్తున్న అంశం అంటే కనీసం పది సీట్లలోనైనా స్థానాలకు పోటీ చేసి ఉంటే ఆ గుర్తు ఉండి ఉండేది కానీ మొత్తం ఎక్కడ పోటీకి దిగలేని కారణంగా ఎన్నికల సంఘం ఆ గుర్తును తొలగించింది అనేది అలాగే గతేడాది జరిగిన హెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కారణంగా జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేదు వాస్తవానికి గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి జనసేన భావించినా సరే అందుకు తగ్గట్టుగా కసరత్తు చేసింది కానీ ఫైనల్గా వెళ్ళలేదు అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ కనుక బరిలో ఉంటే తమ ఓట్లు చేలే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశం లేదంటే ఇంకా వేరే కారణం భారతీయ జనతా పార్టీ తనని కప్పుకోవాలని కోరడం దానికి పవన్ ఓకే చెప్పడం ఒక రకంగా సాక్రిఫైస్ చేశారు అని చెప్పాలి అక్కడ అదే ఇప్పుడు ఇబ్బంది తెచ్చిపెట్టిందా పార్టీకి జనసేనకి అనేది అలాగే ఖమ్మం వరంగల్ కార్పొరేషన్లకు ఇతర మున్సిపాలిటీకు జరిగే ఎన్నికల్లో కూడా రేపు త్వరలో జరగబోతున్నాయి అక్కడ జనసేన పోటీ చేయాలని భావిస్తుంది కాకపోతే ఈ క్రమంలో తమ అభ్యర్థులకు ఈ గాజు గ్లాస్ ఏదైతే ఉందో కామన్ సింబల్గా కొనసాగించాలి అంటూ ఆల్రెడీ ఎన్నికల సంఘానికి ఒక లేఖ కూడా రాసింది గ్రాటర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో ఉన్న పొత్తు కారణంగా తాము పోటీ నుంచి తప్పుకున్నాము అనేది జనసేన చెబుతున్నమాట కాకపోతే ఇక్కడ గాజు గ్లాస్ అనేది వాళ్ళ పార్టీకి ఉన్న కామన్ సింబల్ దాన్ని కేటాయించాలని చెప్పి ఆల్రెడీ ఎన్నికల సంఘానికి రిక్వెస్ట్ కూడా చేసుకుంది లేఖ రూపంలో దీని మీద ఎన్నికల కమిషన్ కూడా స్పందించడం జనసేన వినతపత్రంలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవి సంతృప్తికరంగా లేవు అంటూ ఆ లేఖను కూడా ఎన్నికల సంఘం రిజెక్ట్ చేసింది తాజాగా ఇది ఊహించిన చాకు అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటి అంటే రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పద్దెనిమిది వరకు తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల వరకు మాత్రం ఈ కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసే అర్హత కూడా జనసేన పార్టీకి లేదు అనేది ఇక్కడ ఈసీ స్పష్టం చేసింది పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా ఈ సమాచారం ఖచ్చితంగా జనసేన పార్టీ నేతలకి పవన్ కళ్యాణ్ గారికి ఒక షాక్ ఇచ్చే అంశమే అనేది మరి చూడాలి ఈ జరిగిన లోపాన్ని ఎలా కవర్ చేసుకుంటారు మరి కోల్పోయిన ఈ గ్లాస్ కామన్ సింబల్ మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తుంది ఇవి చూడాల్సిన అంశం